अंशु किचन एंड गार्डन की स्वागत सुस्वागत मन इंट्लो टमाटा पचड़ी और 15 रोजल 20 रोजल ने उड़े टमाटा पचड़ी उड़कबेटे चूपा चूँ दोर टमाटाल केजी दीकना इधर गिन्ने वे स्टवी स्टव वेगी दाटे सासा अभी मेत उदा पोयीदी उड़कबेड़ता तरवा इंग्रीडें कल एलावा तरवा चूपा उड़की मेत ये दाका माला नीन चूपा अब दाका वे चूँ फ्रेंड्स टमाटाल बाग मग्गी इला बात उड़की तरह इंका कोई उड़काली ना टमाटाल बाटे उड़की ఇది కొంచెం హైబ్రిడ్ ఉన్నట్టు ఉన్నది ఇలా అయిన తర్వాత కొంచెం ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు మనం దీంట్లో ఇదండి పులుపు కాబట్టి టమాటాలు కొంచెం చింతపండు ఒక 40 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఉంటది ఇదండి కొంచెం కారం చూసుకొని వేసుకుంటాం మళ్ళీ కారం ఒట్టి మిరపకాయలు పట్టించిన కారం అది ఇంకా దాంట్లో ఏమేయకూడదు ఇది ఇంకా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత సల్లార్చి మిక్సీ వేసుకొని అప్పుడు మనం మళ్ళీ తాలిం పెట్టుకుంటాము అప్పుడు ఆవాలు జీలకర్ర ఆవాలు మెంతి పొడి ఏమేం వేయాలో మీకు చూపిస్తాను ఈ చింతపండుతో పాటు బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత బాగా అయిన తర్వాత దీన్ని ఇంకొంచెం చెమ్మ లేకుండా ఉడకబెడతాము ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుంటాము ఇదండి సాల్ట్ వేసినాను కొంచెం ఇది గట్టిగా అయిపోయింది నేను సాల్ట్ ఇంకొంచెం వేస్తాను మళ్ళీ చాలా కొద్దిగా వేసుకుంటాం మళ్ళీ నేను ఉడికి మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో నేను తీసి మిక్సీ జార్ వేసి ఇదిగోండి ఇలా రుబ్బాను ఇప్పుడు దీన్ని తాలిం పెట్టుకుంటాము ఎలా తాలిం పెట్టుకోవాలో చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టి మిక్సీకి వేసాం కదా ఇప్పుడు టమాటా చట్నీని మనం తాలిం పెట్టేసుకుంటాము 20 రోజులు 15 రోజులు బయట ఉన్న ఎటువంటి చెడిపోకుండా నిలవ ఉంటది ఎందుకంటే ఈ టమాటా పచ్చడి బాగా ఉడకబెట్టి చేస్తాం కాబట్టి నిలవ ఉంటది అదే మనం సంవత్సరం రోజులు ఉండాలంటే టమాటాల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టాలి ఈ సంవత్సరం అయితే నేను ఆ చట్నీ చేయలేదు ఎందుకంటే తినేవాళ్ళు ఎవరు లేరు అందుకని మళ్ళీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటది ఈ టమాటా పచ్చడి ఉడకబెట్టి ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటది చూడండి మీరు నేర్చుకోండి టిఫిన్ లేకి సూపర్ ఉంటది దోశ లేకైనా ఇడ్లీ లేకైనా ఉప్మా లేకైనా పొంగల్ లేకైనా దేంట్లోకైనా వేసుకొని తినొచ్చు రోటి లేక కూడా వేసుకొని తినొచ్చు చూడండి ముందుగా ఆయిల్ పెట్టాను ఆయిల్ లో ఎండి మిరపకాయలు వేసాను తాలింపులు ఇదండి కచ్చా పచ్చగా దంచిన తెల్లగడ్డలు వేసాను కొన్ని వెల్లుల్లిపాయలతో కలిసి అలా వేయాలి తర్వాత ఇదండి ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు అవి మూడు వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసాను చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ కమ్మగా ఉంటుంది ఎంత అన్నమో ఎనకలుపుకుంది నేను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు మెంతులు వేసి వేయించి పొడి చేసి పెట్టాను తర్వాత ఇదిగోండి కొంచెం ఇంగవ వేయాలి
ఇందులో వేసేసాను. ఇదిగోండి ఇప్పుడు చట్నీని మిక్సీ చేసుకున్న చట్నీ పోసేస్తాను. ఇప్పుడు దాంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు ఆవాలు పొడి వేసేసాను. ఇప్పుడు ఇదంతా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. కేజీ టమాటాలు వేస్తే ఇదిగోండి ఒక అరకిలో చట్నీ వచ్చినట్టుంది. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరిపోయిన తర్వాత ఆయిల్ చాలకపోతే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని పైకి తేలేటట్టుగా ఆయిల్ ఉండాలి చట్నీల్లో. ఇప్పుడు కూడా ఊరగాయ చట్నీల్లో ఇది ఆరిన తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు చూసుకొని మనం నూనె కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు పోయి చూసుకుంటాము. ఉప్పు ప్రస్తుతానికి అయితే సరిపోయింది. ఒక్కరోజు ఉప్పు చూసుకొని రేపటికే అన్నీ తెలుస్తుంది. ఈరోజంతా చల్లార్చి ఇలా బాగా గట్టిగా అయ్యేదాకా పెట్టి ఈ చట్నీని రేపు బాటిల్లోకి ఎత్తుకుంటాము. ఇదిగో ఫ్రెండ్స్ చట్నీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దాంట్లో మన వినిగర్ ఏమీ లేదు కాబట్టి దొండు అర చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకున్నాము. చింతపండు కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే పులుపు ఉంటాయి కాబట్టి టమాటాలు. ఇది దోశలేకి ఇడ్లీలేకి కానీ ఏ టిఫిన్ లేకైనా సూపర్ ఉంటుంది. మనం ఆ చట్నీ లేదు ఈ చట్నీ లేదు అనుకోకుండా ఉన్న టమాటా చట్నీ వేసుకుని తినేయచ్చు. డ్యూటీలకు పోయే వాళ్ళు, స్కూల్కి పోయే పిల్లలకి టిఫిన్లోకి తీసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా తింటారు, ఎక్కువ ఘాటు ఉండదు కాబట్టి. చూడండి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. దీన్ని చల్లార్చి మనం ఒక బాటిల్లోకి తీసి బయటైనా పెట్టుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతానే ఉండాలి. చెమ్మ తగిలిన తర్వాత మళ్ళీ బూజు పడుతుంది. బయటే పెట్టుకున్నా కూడా మనం నూనె తేలేటట్టుగా పైన పోసుకుంటే 20 రోజుల దాకా అయితే ఈ డోకా ఉండదు ఫ్రెండ్స్. చూసారుగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బాగా ఆరిన తర్వాత నూనె పైకి తేలుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ బాటిల్కి వేసుకోవచ్చు. బాటిల్ కడిగి ఇదిగో ఫ్రెండ్స్ ఈ బాటిల్కి వేసుకొని పెట్టుకుంటాము. బాటిల్ కడిగి పెట్టాను, చెమ్మకు ఉంది అందులో. ఇది ఇప్పుడు ఆరాలు కాబట్టి మనం చల్లారిన తర్వాత ఈ చట్నీని బాటిల్లో తీసి పెట్టుకొని వాడుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ నేను చేసినటువంటి టమాటా పచ్చడి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఈజీగా ఎలాగ చేసుకోవాలో నేర్పిస్తున్నాను కదా, చూసారుగా. మీరు కూడా నేర్చుకోండి నా రెసిపీ. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ శ్రీ బ్లాస్టర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి నూనె ఇప్పుడు తేలుతుంది చూడండి. ఇదిగోండి నూనె తేలుతుంది, ఆరిపోతే గట్టిగా అయిపోతుంది ఈ చట్నీ. చూసారుగా ఫ్రెండ్స్, చూడండి రెడీ అయిపోయింది. చూడండి ఆపేస్తున్నాం స్టవ్. బాయ్, ఉంటాను మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.